ఇంతకీ పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారనే సత్యాన్ని మనం, అసలు యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నువ్వు తరతరాలు యుగ యుగాలు ఏమండి నరకంలో కాలడం ఆయనకి ఇష్టం లేక, కాబట్టి అపవాదం అనుసరించిన ప్రతి ఒక్కడు కూడా అపవాదం ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు. కాబట్టి మారు మనసు రక్షణ పశ్చాత్తాపం పొందే ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు. హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. చాలా మంది ఛానల్ ఫాలో అవుతున్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ఆ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రస్తుత దినాల్లో వినబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆ పరలోకం ఉందా, నరకం ఉందా, దేవుడు ఉన్నాడా, ఇటువంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ మనల్ని కొన్నిసార్లు వెంబడించవచ్చు. ఏమండి, ప్రశ్న కలగడం తప్పు కాదు, ప్రశ్న గురించి ఆరాట పడడం కూడా తప్పు కాదు, ఆ ప్రశ్నకు జవాబు పొందడం గురించి మనం ప్రయాసపడడం కూడా తప్పు కాదు, కానీ ప్రశ్న ప్రశ్నార్థకంగా మన లైఫ్ అనేది ఉండిపోకూడదు. ఇందుకే ఈ రోజు మేము ఎందుకు రావడానికి ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, నరకం అంటే ఏమిటి? హెల్ ఇంగ్లీష్ లో హెల్ అన్నారు, తెలుగులో నరకము అని అన్నారు. మనిషి మరణించిన తర్వాత, తుది శ్వాస విడిచిన తర్వాత తాను ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ధారించాల్సింది దేవుడు అన్నమాట. నరకం అనేది ఖచ్చితంగా ఉంది, పరలోకం ఎలా ఉందో నరకం కూడా ఉంది అనేది మనం నమ్మాలి. ఇది సత్యం, ఇది వాస్తవం. అయితే ఇది ఎప్పుడు, నరకం ఎవరికి, ఎవరి కొరకు సిద్ధపరచబడింది, ఎవరి గురించి తయారు చేయబడింది, లేక నరకానికి ఎవరు వెళ్తారు, అసలు నరకంలో ఏముంది, కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. నిత్య పరలోకం ఎలా ఉందో, నిత్యత్వం ఎలా ఉందో, నిత్య రాజ్యం, అదేవిధంగా నిత్య నరకము కూడా ఉందన్న విషయాన్ని మనము చూస్తాం. ఇంతకీ పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారనే సత్యాన్ని మనం, దేవుడు సైతానికి సైతాన్ అనుచరుల కొరకు క్రియేట్ చేసినట్లుగా, ఏమండి సైతానికి సైతాన్ అనుచరులకి సిద్ధపరుచున్నట్లుగా మనం చూస్తాం. మనుషుల గురించి కాదు, ప్రజల గురించి కాదు, నరకం ఎవరికి అంటే, ఏమండి సైతానికి పడద్రోయబడిన దేవదూతల గురించి అది ఏర్పాటు చేయబడింది. ఎవరైతే అపవాదిని వెంబడిస్తారో తరతరాలు యుగయుగాలు నరకంలో పడేస్తాడు. కాబట్టి అపవాదిని వెంబడించిన ప్రజలందరూ కూడా, అపవాదిని వెంబడించిన మనుషులు కూడా, ఏమండి అపవాది ఎక్కడ ఉంటాడో ఈ ప్రజలు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి నరకం ఎవరికి అంటే, నరకం అపవాదికి, మనకైతే కాదు. కాబట్టి దేవుడిని వెంబడించిన ప్రతి ఒక్కడు కూడా పరలోకంలో ఉంటే, పరిశుద్ధంగా జీవించి పవిత్రంగా జీవించి వారి జీవితాన్ని ప్రభు కోసం త్యాగం చేసి, వారి బ్రతుకుని ప్రభు కోసం ఖర్చు చేసి, వారి జీవితాన్ని ప్రభు కోసం దారపోసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరలోకంలో ఉంచగలిగితే, దేవుడి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ పాపాన్ని ఇష్టపడుతూ పాపాన్ని సంతోషిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ఖచ్చితంగా తరతరాలు యుగ యుగాలు ఏవండి నరకంలో కాలవలసిందే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో పలు సందర్భాల్లో నరకం గురించిన ప్రస్తావన మనం చూస్తాం. నరకము ఏమండి, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి ఏమండి హెల్ నరకంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా అగ్ని ఆరదు, అది తరతరాలు యుగయుగాలు అలా మండుతూ ఉంటుంది. అదేవిధంగా మనిషి, పురుగు అంటే మనిషి అన్నమాట, మనిషి అలా కాలుతూనే ఉంటాడు. కాబట్టి దీని గురించి, నరకాన్ని తప్పించుకోవాలి అంటే నరకాన్ని తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. నరకాన్ని ఎవరు తప్పిస్తారు, నరకాన్ని తప్పించడానికి మనం ఏం చేసి తప్పించుకోగలుగుతాం, నరకం నుండి మనం ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి అన్నది ఆలోచన చేస్తే, ఆ నరకం నుండి తప్పించడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. అసలు యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నువ్వు తరతరాలు యుగ యుగాలు ఏమండి నరకంలో కాలడం ఆయనకి ఇష్టం లేక ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేశారు, ఆయన జీవితాన్ని మనందరి కోసం ఇచ్చేశారు, బహుమానంగా గిఫ్ట్గా ఇచ్చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పాపి గురించి తాను పాపంగా మారినట్లుగా మనము చూస్తాం. నరకాన్ని తప్పించటానికి యేసు మరణము కారణమైంది. యేసు మరణమే లేకపోతే, యేసు మరణించకపోతే, యేసు తన జీవితాన్ని మన కోసం బహుమానంగా ఇవ్వకపోతే, ఏమండి మనకు పరలోకం లేదు. కాబట్టి ఆయన మనల్ని పరలోకం చేర్చటానికి, ఆయన మనల్ని నిత్యరాజ్యం చేర్చటానికి, ఆయన మన నిత్యరాజ్యంలో ఉంచటానికి, ఆయన నరకం తప్పించటానికి ఆయన మన కొరకు మరణించవలసి వచ్చిందనే సత్యాన్ని, గొప్ప సత్యాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించగలిగితే, నిత్య పరలోకం ఎలా ఉందో నిత్య నరకం కూడా అలాగే ఉంది. ఈరోజు ప్రజలకు అర్థం కావట్లే, యేసుప్రభుని నమ్ముకోండి, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మీ కొరకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన మీ కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు, మీ కొరకు మరణించాడు, మీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మీ పాప భారాన్ని మోసాడు, మీ కొరకు తన జీవితాన్నే త్యాగం చేశాడని ఎంతోమంది కొన్ని
వేల లక్షల మంది ప్రజలు దేవుని సేవకుల దగ్గర నుంచి, ఎవాంజిస్టుల దగ్గర నుంచి, సువార్తికుల దగ్గర నుంచి, అనేక మిషనరీల దగ్గర నుంచి, ఏమండి అనేక మంది తమ జీవితాలను ప్రాణాలకు తెగించి ఏమండి చాలా మందికి సువార్తీకరణ చేస్తున్నప్పుడు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇది మత ప్రచారం అనుకుంటున్నారు, అదేవిధంగా ఇదేదో తప్పు ఉంది అని అనుకుంటారు చాలా మంది. ఇలా పలు రకాలుగా పలు సందర్భాల్లో అనుకుంటున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యం మనం తెలుసుకోవాలి ఏమిటంటే, ఆయన సర్వ మానవాల అందరి కొరకు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇవ్వటం దేనికి ఇచ్చాడు? మరణం తప్పించడానికి. మరణం అంటే ఏంటి? ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఏమిటంటే, నీ ఆత్మ తరతరాల యుగం నరకంలో కారణం ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభు మరణం మనకి కారణమైంది. తన రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, యేసు ప్రభు కూడా త్వరగా రాబోతున్నాడు, మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి అపవాదులు అనుసరించిన ప్రతి ఒక్కడు కూడా అపవాదం ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు. కాబట్టి మారు మనసు రక్షణ పశ్చాత్తాపం పొందిన ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం ఉండాలంటే, ఇక్కడ ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన కోరుకున్న జీవితాన్ని, ఆయన ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అలా మనం జీవించగలిగితే ఆయన రాజ్యంలో మనం ఉంటాం. అందుకే బైబిల్లో రెండు మార్గాల కోసం ప్రస్తావించబడడం జరిగింది. మీకు తెలుసు కదా ఏమని భయపడిందంటే, విశాల మార్గం, ఇరుకు మార్గం. ఇప్పుడు మనం ఉంటున్న మార్గం అది ఇరుకు మార్గంగా ఉండొచ్చు, కానీ వెళ్తూ ఉండగా విశాలం అవుద్ది. విశాల మార్గం ఏమిటంటే, లోకంలో జరుగుతుంది, తాగినోడు తాగొచ్చు, పాపం చేసినోడు పాపం చేయొచ్చు, వాడి ఇష్టానుసారంగా జీవించవచ్చు, కానీ అది విశాల మార్గం. కొద్ది రోజుల తర్వాత ఇరుకు అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇరుకు మార్గంలో వెళ్తున్నామని బాధపడద్దు. ఇరుకు మార్గంలో మనము మన జీవిత ప్రయాణాన్ని చాలా కఠినంగా, కష్టంగా ముందుకు నడిపిస్తున్నామని బాధపడద్దు. కానీ ఒకరోజు ప్రశాంత జీవితాన్ని ఏవండి ప్రశాంతమైనటువంటి బ్రతుకులు దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడన్న సత్యాన్ని గమనించాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి స్థలానికి నువ్వు వెళ్ళకూడదు అంటే ఇప్పుడే ఈ సమయమే, ఈ క్షణమే రక్షణ పొంది, మారు మనసు పొంది, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. దేవుని స్తోత్రం కొనుగాక. ఆయన చాలా రకాలుగా చాలా మంది ఏమండి యేసు ప్రభుని దూషిస్తూ, ద్వేషిస్తూ ఏమండి చాలా రకాలైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుని ధిక్కరిస్తున్న పరిస్థితి, తిరస్కరిస్తున్న పరిస్థితుల్లో చూస్తున్నాం. కానీ ఒకరోజు ఏమండి ఒకరోజు ఇదంతా వెలుగులోకి వచ్చినప్పుడు మేము మిస్ అయ్యామే, బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తాడు. ప్రజలందరూ కూడా చాలా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, బాధపడతారు, జుత్తు పీక్కుంటారు, నాకు ఎందుకు ఇలా అయింది అన్నీ అనేక మంది చెప్పారు, అనేక మంది నాకు బోధించారు, అనేక మంది నాకు ఉపన్యాసం చేశారు, అనేక మంది మారమని చెప్పారు, కానీ నేను ఒక్కరోజు కూడా మాట నేను వినలేదని అప్పుడు ఏడుస్తారు. కానీ ప్రతిఫలం అనేది ఉండదు. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ పరిచర్య ఆగిపోతుంది. ఈ విషయం అంతా కూడా తెలుసు. పరిశుద్ధంగా జీవిద్దాం, పవిత్రంగా జీవిద్దాం, ఏమంటే దేనికి ఇష్టంగా బ్రతుకుతాం. మనుషులు కాబట్టి పలు సందర్భాలు పడిన తిరిగి లేచి ప్రభు కొరకు ఏమండి నీతిమంతుడు పలుమార్లు పడిన తిరిగి లేస్తాడు ఏమండి, కానీ వేస్తే తిరిగి లేవలేడు. ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచన చేయాలి, నీతిమంతుడు అనీతిమంతుడు. నీతిమంతుడు పడిపోయాడు అనుకోండి, తిరిగి లేస్తాడు, తన తప్పు తను తెలుసుకొని మరలా రిలీజ్ అయ్యి రీస్టోర్ అయ్యి నేను చేసిన తప్పే అని గ్రహించి ప్రభు ఇష్టంగా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాడు. వేషధారు అనుకోండి, నేను చేసింది కరెక్టే, మనుషులందరూ కరెక్ట్గా లేరు, మనుషులందరూ ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు, మనుషులందరూ అంత పరిశుద్ధంగా ఉన్నారంటే, మనుషులందరూ అంత పవిత్రంగా ఉన్నారు అని చెప్పి వేషధారి పడిపోతూ తన తప్పుని కవర్ చేసుకొని, తన పాపాన్ని కవర్ చేసుకొని దేవుడు దూరం అపవాది దగ్గరే చివరికి చని నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడు కాబట్టి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న వ్యక్తి కాబట్టి, ఒకవేళ పడిన స్థితిలో ఉంటే ప్రభువును అడుగు, ప్రభువా నన్ను చేర్చుకొని ఇష్టంగా నన్ను మార్చు, నీ చిత్తాన్ని ఎరిగి బ్రతికి జీవించే జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రభుకి ఇష్టంగా మార్చు. అమ్మో నరకం కోసం మాట్లాడాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు, ఎందుకంటే నరకము చాలా ప్రమాదకరం. ఇంకా అక్కడికి వెళ్ళినోడు తిరిగి మరలా రాలేడు, అక్కడికి వెళ్ళినోడు కూడా తిరిగి రాలేడు. పరలోకంలో ఉన్న వాడిని ఏమండి నరకంలో ఎక్కువగా ఏమండి యాతన కనబడుద్ది, వేదన కనబడుద్ది, బాధ కనబడుద్ది ఏమండి నరకంలో ఏమండి చాలా దుఃఖం కనబడద్దు, కోపం కనబడుద్ది. ఇదంతా మనం చూడగలిగింది. ఇవన్నీ మనం తప్పించుకోవాలి అంటే, మనం తప్పించబడాలి అంటే టుడే దిస్ టైం ఈ సమయం ఈ క్షణం ప్రభు చేతుల్లో మన జీవితాన్ని మనం పెట్టాలి, ఆ నరక పరిస్థితిని మనం తప్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ప్రత్యేకమైన ప్రకటన ఏమిటంటే, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు వర్షిప్ నైట్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి మీటింగ్ ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. లిటిల్ ఫ్లవర్ స్కూల్ బ్యాక్ సైడ్, మీలో అవకాశం ఉన్న వాళ్ళు
ఖచ్చితంగా ఆ వర్షిప్ నైట్లో జాయిన్ అవ్వండి, మీ కొరకు ప్రార్థన చేసే అవకాశాన్ని ఇవ్వండి. మరిన్ని వివరాలకు 7013-140-330 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి, మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు. తప్పనిసరిగా రండి, మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని రాజ్యాన్ని మనం అందరం కడదాం. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభావిస్తున్నా ఉండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.